నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందించడమే లక్ష్యం. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక రీచ్లు, ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేకం. అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన అభిషేక భక్తజనం. శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మెగాస్టార్. ఇక వార్తల్లోని వివరాలు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో పద్మ విభూషణ్, డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి. తన నివాసంకు విచ్చేసిన చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. స్వయంగా చిరంజీవి కేక్ కట్ చేసి తన సతీమణి సురేఖతో పాటు ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. తేనేటి విందు స్వీకరించిన అనంతరం చిరంజీవి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కెమెరామెన్ తిరుకోబా దారి చూపించు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో భక్తులు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తికి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్ పైన ఉన్న స్టోర్ రూమ్ లో ప్లాస్టిక్ ఉండటం వలన అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం వలన స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 10 గంటల సమయంలో ఈ సోక్రటీ స్కూల్ G+2 బిల్డింగ్, దీని పైన ఒక పెంట్ రూమ్, అదే పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది. అందులో స్టోరేజ్ రూమ్, అందులో ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్ విరిగిపోయినవి, ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డంప్ చేశారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము. దీనికి సంబంధించిన
అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా, తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం, ఎన్ని ప్రమాదవశాత్తు జరిగిందా, మరే కోణంలో జరిగింది అనేది కూడా విచారిస్తున్నాం. అవును, ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం. ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి, అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా, అది పనిచేసే విధంగా ఉన్నాయా, లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జేఈఓ వీరబ్రహ్మం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయం వద్ద టీటీడీఈఓ శ్యామలరావు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీఈఓ గోవిందరాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆగమ సలహాదారు మణికంఠస్వామి, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేదాశీర్వదనం చేయగా అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదినం సందర్భంగా గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద పట్టణ అధ్యక్షుడు తోట గణేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద తొట్టమేడు మండల అధ్యక్షుడు పేట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన యువతని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాస్ నగర్ మహాత్మాగాంధీ వీధిలో నివాసం ఉంటున్న ప్రేమ్ కుమార్ గతంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు రోడ్ కాంట్రాక్ట్ కంపెనీలో సబ్ కాంట్రాక్ట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. అయితే కంపెనీ చేతులెత్తేయడంతో ప్రేమ్ కుమార్కు చెందిన జేసీబీ మరియు టిప్పర్లను కూడా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. 28 సంవత్సరాల బి యామిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పీజీ పూర్తి చేసింది. ఇటీవల ఏడాది మార్చి నుంచి అనారోగ్యానికి గురి కావడంతో తిరుపతిలోని స్విమ్స్లో చికిత్స చేయడంతో 2 కిడ్నీలు పాడయ్యాయని, కిడ్నీలు మార్చాలని వైద్యులు చెప్పడంతో పాటు ఆమెకు పెరిటోరియల్ డయాలసిస్ వైద్యం అందించాలని వైద్యులు పేర్కొన్నారు. అయితే స్విమ్స్ మరియు వేలూరులో ఉన్న సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంతో వారు ఆర్థిక స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారు. కిడ్నీలు మార్పిడికి లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెరిటోరియల్ డయాలసిస్కు గురైన యామినిని దాతలు ఆదుకోవాలని, ఆమె ఆరోగ్యం కోసం సహకారం అందించాలని పేర్కొన్నారు. ఆర్థికంగా ఆదుకునే దాతలు 770-28-52684 లలిత రాణి నంబర్కు ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ఆదుకోవచ్చని తెలిపారు. యామిని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉండేది. అనంతరం హ్యాండ్లూమ్స్ కంపెనీలో పనిచేస్తూ అనారోగ్యానికి గురి కావడంతో కిమ్స్ మరియు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా వారు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి లేదా వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యం బాగవుతుందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఆదుకునేవారు నెంబర్ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయింది. ప్రస్తుతానికి ఇయర్ మార్చ్ నుంచి నేను డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ చేసుకుంటున్నాను. ఇంట్లో చేస్తారు ఆ డయాలసిస్. ప్రస్తుతానికైతే డోనర్ కోసం ట్రై చేస్తున్నాము. ప్లస్ ఈ క్రియాటిన్ ఇవన్నీ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్స్కి పెట్టుకోవడానికి ప్రస్తుతానికి లాస్లో ఉన్నాము. కరోనా వల్ల డాడీకి కొంచెం బిజినెస్ లాస్ వచ్చింది. దానివల్ల మేము పెట్టుకోలేని స్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి. ఎవరైనా డోనర్స్ కానీ ఏమైనా హెల్ప్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా, ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డీవీఎంసీ కమిటీ సమావేశం నిర్వహించారు.
గురువారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, కోరు గొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడు, కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందేందుకు ఈ సమావేశాలకు వేదిక ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని తెలిపారు. జిల్లాలో సివిల్ రైట్స్ డే ప్రతి నెల చివరి రోజున తప్పనిసరిగా మండలాల్లో జరపాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ పథకాలు న్యాయపరమైన అంశాలు ప్రాధాన్యతగా అందేలా చూడాలని తెలిపారని చెప్పారు. శ్మశాన వాటికలు లేని గ్రామాలలో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ సదరు సమావేశానికి ప్రతి అధికారి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని, మండలాల్లో అంబేద్కర్ భవనాలు మంజూరైనా వాటి వివరాలు సభ్యులకు అందించాలని కోరారు. డివిజన్లలో మండలాల్లో జరిపే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణకు సంబంధించి జిల్లా కమిటీ సభ్యులకు సమాచారం అందించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులపై పోలీసులు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మాత్రమే కేసు నమోదు చేయాలని, రాజకీయ కక్షలు వ్యక్తిగత కక్షలతో ఇవి జరగరాదని కోరారు. సభ్యులు సూచిస్తూ బ్యాంకులలో ఎస్సీ ఎస్టీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు, ఎంఎస్ఎంఈ తదితర రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశ ప్రారంభానికి ముందు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, కన్వీనర్ జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, డివిఎంసీ సభ్యులు రాపూరి ప్రసాద్ బాబు, ఎన్వి రమణయ్య, ఏవి రమణ, వెంకటాచలం, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు ఆటంకాలు లేకుండా ఇసుక అందించడమే మన ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో గురువారం ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాశ్వత ఇసుక విధానం వచ్చే వరకు తాత్కాలికంగా ప్రజలు డిపోలో గల ఇసుకను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన స్టాక్ పాయింట్ల వద్ద పోలీస్, రెవెన్యూ, ఎస్ఈబి అధికారుల పర్యవేక్షణలో ఇసుకను ప్రజలకు అందించడం జరుగుతోందని అన్నారు. రాబోయే కాలంలో మనకు స్లాట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ వంటి సదుపాయాలు వస్తాయని చెప్పారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని అన్నారు. సుమారుగా 116,000 మెట్రిక్ టన్స్ శాండ్ ఆల్రెడీ మనము అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని వినియోగించడం జరిగింది. ముఖ్యంగా ఈ కంప్లైంట్స్లో ఏమంటే, ఇది ఒకచోటే ఉంది, తిరుపతి వాళ్ళకి, శ్రీకాళహస్తి వాళ్ళకి, అదేవిధంగా గూడూరు వాళ్ళకి కొంచెం దూరం అయిపోతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనేది ఒక కంప్లైంట్. రెండోది, చాలా శాండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుందనేది ఒక కంప్లైంట్. అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం, అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా, అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి కూడా ముందే ఇచ్చేయడం, ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి 2-3 రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా 2-3 మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్టు మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని, ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు.
గురువారం ఉదయం శ్రీవారి మేల్కొల్పు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి చిరంజీవిని పట్టు వస్త్రంతో సత్కరించారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొనడం విశేషం. ఆలయం వెలుపల వచ్చిన చిరంజీవిని చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు అభిమానులు ఆసక్తి చూపారు. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి మేల్కొల్పు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సహచర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంచి సుపరిపాలన అందించడం ద్వారా ప్రజలకు మేలు కలగాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. టీటీడీలో అనేక అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ విచారణ సాగిస్తోందని తెలిపారు. నివేదిక ఆధారంగా తప్పు చేసింది ఎంత పెద్ద వారైనా సరే శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈరోజు నూతన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి, ప్రజలందరినీ ఆశీర్వదించమని, సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇవన్నీ విచారణ కొనసాగుతూ ఉంది. త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా, ఎవరు దోషులైనా, ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం మీకు మనం చేస్తాం. టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం, బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను. ఎస్పీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందింది. కాకినాడకు చెందిన శ్రీ ప్రసన్న కోట విరూప పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు బుధవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1,100,116 రూపాయలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కనుల పండువుగా నిర్వహించారు. ఇక్కడి బ్రహ్మోత్సవాలలో ఉదయం ఓ వాహనం, రాత్రి మరో వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బుధవారం ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఏఈఓ లోకేష్, ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గాప్రసాద్తో పాటు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ స్వామి అమ్మవార్లకు హారతలిస్తూ ముందుకు సాగారు.
ప్రాంతాల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిడ్డకు పాలిస్తూ తల్లి పాడిన జోలపాటే లాలిపదమై అది జానపదంగా మారిందని ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అందులో నుంచి శాస్త్రీయము, లలిత సంగీతం పాటలు గుర్తుకొచ్చాయన్నారు. శ్రామికుడు, కర్షకుడు తన కష్టాన్ని మర్చిపోవడానికి, వారు చేస్తున్న పని హుషారుగా సాగటానికి ఆట పాట చిందులతో జానపదం ఉద్భవించిందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. చెమటోడ్చి శ్రమించే శ్రామికుల చెమట బిందువుల నుండి ఉద్భవించిందే జానపదమని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంబోలు హరిణ, కన్నప్ప గారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పనిభూషణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జయజరెడ్డి, మురళి, జయన్ కళాకారులు పాల్గొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలను జరుపుకున్నాము. జానపద ప్రజలలో మమేకమైన శ్రామికుల కళే జానపదం. ఈ జానపద కళ కర్షకులు, శ్రామికులు వారు కష్టపడుతున్న పనిని విజయవంతంగా సాగాలని, ఆ కష్టం మర్చిపోవాలని వారు ఆటలు చిందుల ద్వారా కష్టపడి పనిని పనిచేస్తున్నప్పుడు వారు పాడే పాటల ద్వారానే జానపద నృత్యం ఉద్భవించింది. శ్రమించే కార్మికుల చెమట బిందువే జానపదం అని ఇప్పుడే మన మహాకవి శ్రీశ్రీ గారు తెలియజేశారు. అంతరించిపోతున్న ఈ జానపద కళలను మనము భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ జానపద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క కళాకారులకు, అందరికీ, ప్రజలందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమో వెంకటేశాయ. ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా మరి ప్రపంచ కళాకారులకు అందరికీ కూడా మా రాయలసీమ రంగస్థలి గుండాల గోపి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కష్ట నష్టాలతో బాగా బడలికతో కష్టపడి ఎక్కడ పల్లెటూరు ప్రాంతాల్లో, మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా నారు వేసేటప్పుడు కానీ, ఒక బావి కూడికి తీసేటప్పుడు కానీ, ఏతాం వేసేటప్పుడు కానీ, ఒక బండన రాయిని తీసేటప్పుడు కానీ, సోల వేసేటప్పుడు కానీ, ఇటుకరాలు సోల వేసేటప్పుడు కానీ, ఆ కష్టాన్ని మర్చిపోతూ ఆ బలాన్ని ఈజీగా ఎత్తడానికి కూడా సంతోష సమయంలో అప్పటికప్పుడే ఉద్భవించినటువంటి జానపదం, జానపద కళలు, ఆ కళారూపాల ద్వారా, జానపద పాటల ద్వారా అందరూ మైమరిచి, అందరూ సంయుక్తంగా, అందరూ కోఆపరేషన్తో వాయిస్ ఇచ్చి ఆ యొక్క జానపద పాటలతో సంతోషంతో ఉంటూ ఆ యొక్క కష్టాన్ని మర్చిపోతుంటారు, సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఈ యొక్క జానపద కళారూపాల ద్వారా ప్రదర్శనిస్తారు. అందరూ హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, జానపద కళా నృత్యాలు కూడా జానపద కళా గానం ద్వారా అందరినీ ఆహ్లాదపరిచి మైపరిపించేటువంటి ఈరోజు ప్రపంచ జానపద కళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకమారు మా యొక్క రాయలసీమ రంగస్థల తరఫున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీకాళహస్తిలోని హైవే మాల్లో ఆధునిక స్పాట్ హాట్ రెస్టారెంట్ ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోను సిటీ తరహాలో ఆధునిక రెస్టారెంట్ ప్రారంభం కావడం హర్షణీయమని పలువురు అన్నారు. శ్రీకాళహస్తి బాబు అగ్రహారం కోనేరు వద్ద హైప్ వి షాపింగ్ మాల్లో నూతనంగా స్పాట్ హాట్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ అధినేత పెరుమాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పాట్ హాట్ రెస్టారెంట్ ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులు సంయుక్తంగా ప్రారంభించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సిటీ మోడల్లో ఆధునిక రెస్టారెంట్ ను శ్రీకాళహస్తి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన పెరుమాల్ రెడ్డిని స్థానిక ప్రముఖులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ఎంజీఎం అధినేత గుడ్లూరు మల్లికార్జున నాయుడు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగం బాలాజీరెడ్డి, దశరథ ఆచారి, గుడ్లూరు మయూర్, పీజే చంద్రయ్య శెట్టి, ప్రతాప్రావు పవర్ తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ ధూపం దర్శయామి ఆవాహిత నమస్తే సకల దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి వనస్పతి వేదాన సుమనోహరి ఆక్షేస దేవానా ధూపోయం కృత్యతాం. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లలో మాత్రమే ఇసుకను అందిస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ప్రజలకు ఇవ్వాలని, ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రజలు, మీడియా, పోలీసుల నుండి అందిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుందని, వాస్తవాలు తెలిస్తే ఎంత పెద్ద వారైనా ఉపేక్షించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల వద్ద ఎలాంటి అవినీతికి చోటు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇసుకను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా అవసరాల నిమిత్తం ఇంకా ఇసుక రీచ్లను కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పారదర్శకతతో కూడిన ఇసుకను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో భూగనుల శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 1,84,519 మెట్రిక్ టన్ స్టాండ్ 3 డిపోలో ఉండేవై, అండ్ లాస్ట్ 45 రోజుల నుంచి 155 రూపాయలు పర్ మెట్రిక్ టన్, అంటే ఒక ట్రాక్టర్ అంటే 700-700 రూపాయలు. ఇది ఓన్లీ ట్యాక్సెస్, ట్రాక్టర్ చూస్తే 750 రూపాయలతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కోస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కోస్ట్ కూడా ఫిక్స్ చేశాము. ఇప్పుడు నేను ఈ నోట్స్ మీకు షేర్ చేస్తాను. నేను కూడా ఇప్పటి వరకు 3-4 టైమ్స్ శాండ్ రీచెస్ విజిట్ చేశాను. ఎస్పీ గారు కూడా టైం విజిట్ చేస్తున్నారు. నా డిటీసీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఎలా జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము. అండ్ కొన్ని కేసెస్లోనే ఈ సందర్భంగా అంటే విషయం సూచన కూడా తెలియపరచడం జరిగింది, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో లాస్ట్ వీక్ ఒక 10-15 ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ మనం ఆపేసాము. ఆపిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆపిన తర్వాత వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాము, ఎక్కువ ప్రైస్లు అమ్మకూడదు. సో ఈరోజు కూడా గట్టిగా చెప్పడం జరిగింది మీటింగ్లో, దాట్ ట్రాన్స్పోర్ట్ రేట్స్ ఈ రేట్స్ వరకు మీరు ఫిక్సప్ అవ్వాలి. ఇంకొకటి, 21 నుంచి ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, 21 సెప్టెంబర్ నుంచి. ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే పబ్లిక్ యూనో శాండ్ బుకింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అక్కడే డబ్బు పే చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని యూనో శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. వేర్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కొన్ని రీచెస్లో జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1 ట్రాక్టర్, 2 ట్రాక్టర్, 3 ట్రాక్టర్ నా కూడా ఫోన్ వస్తున్నాయి. సో నేను కూడా బేసిక్లీ ఎస్సీబీ యాజ్ వెల్ అస్ పోలీస్ రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇప్పటివరకు చూస్తే 74 ట్రాక్టర్స్ మనం సీజ్ చేశాము. 74 ట్రాక్టర్స్ సీజ్ చేసేసి సుమారుగా ప్రతి ఒక్క ట్రాక్టర్కి 5,000-6,000 ఫైన్ ఉంటుంది. సో ఫైన్ వేసేస్తున్నాము. కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సింది 3 మండలం, పుత్తలపట్టు, జీడినెల్లో, నగరి అండ్ పల్లంలేరు. సో ఈ 4 మండల్లో అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వి విల్ బి వెరీ స్ట్రిక్ట్, ఎవరైనా బేసిక్లీ అటువంటి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే మనం గట్టిగానే ఉంటాం. అండ్ కమాండ్ కంట్రోల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ షేర్ చేశాము. రీసెంట్గా మేము లాస్ట్ 1 మంత్లో రెస్పాన్స్ టైం ఎలా ఉందనేది కూడా మేము చెప్పడం జరిగింది. సో విలేజెస్లో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైం మారుతుంది. సో యావరేజ్గా టౌన్లో 7-10 మినిట్స్ మధ్యలో రీచ్ అవుతున్నాం.
ఇప్పుడు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ న్యూసెన్స్ కానీ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేకపోతే మనీ ఇచ్చే మనీ రిలేటెడ్ ఈ కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో నిన్న ఈరోజు కూడా ఇప్పటికీ సో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కమాండ్ కంట్రోల్ నెంబరు ఈ నెంబర్ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను. దీనికి రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకవేళ డయల్ 112 నుంచి అయినా రీడైరెక్ట్ అవుతాయి లేదంటే మా కమాండ్ కంట్రోల్కి 9440900005 ఈ నెంబర్కి ఎవరైనా ఎటువంటి సమయంలోనే చేయొచ్చు. అండ్ ప్రతి కంప్లైంట్కి సంబంధించింది కంప్లైంట్ ఎవరిచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు, అలానే దాన్ని రిడ్రెస్ చేసిన కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరు, దీని మీద ఎఫ్ఐఆర్ సైన్ అయ్యా లేదా, అండ్ రెస్పాన్స్ టైం ఎంత అనేది కూడా రోజు చెక్ చేయడం జరుగుతుంది మా డైరీ సిచ్యువేషన్ రిపోర్ట్లో. నగర ప్రజలకు త్రాగునీరు అందించే అన్ని ట్యాంకులలో నీటి సాంద్రత పరీక్షలు ప్రతిరోజు తప్పకుండా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. గురువారం సాయంత్రం మంగళం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్టర్ హౌస్ ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీరు ఎలా ఫిల్టర్ చేస్తున్నారు, ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన నీరు అందించాలని చెప్పారు. ఇందుకోసం అన్ని రకాల నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అన్ని పరీక్షల రిపోర్టులు పక్కాగా నమోదు చేయాలని, తనకు ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ చేయాలని చెప్పారు. నగర ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా, ఎక్కడా నీరు వృధా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో ఎక్కడా కూడా వాటర్ పైపులు, మురుగునీటి పైప్ లైన్లు కలవకుండా, నీటి కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా పైప్ లైన్ మరమ్మతులు వెంటనే సిబ్బంది అప్రమత్తమై పూర్తి చేయాలని చెప్పారు. అలాగే నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న సిల్ట్ తొలగింపు పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెలాఖరులోపు సిల్ట్ తొలగింపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, డిఏలు సంజయ్ కుమార్, మహేష్ తదితరులు ఉన్నారు. సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. గురువారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకష్టహర చతుర్థి. పౌర్ణమి తరువాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డిపి ఆనంద్, వాసు, వేలూరు పాపిరెడ్డి, కృష్ణయ్య, నాదమునిరెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషంగా సాయం సంధ్య వేళలో ప్రదోషకాలంలో వినాయకుడిని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఒకరికి ఇంకో భూమి కావాలి, పిల్లలు కావాలి, అన్నీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టేది సంకటహర చతుర్థి. ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి ఈరోజు విశేషంగా మన వినాయక సాగర్ వినాయకుడి దాంట్లో ప్రతి నెల గోపినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందించడమే లక్ష్యం. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక రీచులు, ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేకం. అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన అభిషేక భక్తజనం.
శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మెగాస్టార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.